జై శ్రీమన్నారాయణ. బాలాజీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సరే, మీ అందరికీ కూడా నేను ఒకసారి చందనం గురించి చెప్పాను. మళ్ళీ చాలామంది అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, సింపుల్గా చెప్పండమ్మా, మా ఇంట్లో లక్ష్మీదేవి నిలబడాలి, మా అప్పులు తీరాలి, ఇలాగ చాలా రకాలుగా మేము చేసే వ్యాపారం కలిసి రావాలనేసి చాలామంది అంటున్నారు. ఒక్కటి చెప్పు, నేను ఇప్పుడు చెప్పే రెమెడీ కనుక మీరు చేసినట్టయితే అది మీ చేతులతో మిమ్మల్నే నేను చేసుకోమంటున్నాను తప్ప నేనేదో చేస్తానని మాత్రం అని అంటలేదు. ఏం చెయ్యాలి అని అంటే, ఒకటి గుర్తుంచుకోండి, మీకు నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, చందనము, చందనము అంటే గంధము అంటే వెంకటేశ్వర స్వామే కాదు, విష్ణుమూర్తి అవతారాల్లో ఏ అవతారానికైనా స్వామికి ఇష్టమంట. అందులోనూ నరసింహస్వామి అవతారానికి చందనం అంటే చాలా చాలా ప్రీతి. ఎందుకంటే ఆయన వేడితోటి ఉంటారు కాబట్టి, మనందరికీ తెలిసిన విషయం. అలాగే మన ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండాలంటే చందనాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. అలాగే వ్యాపారం, మనం చేసే వ్యాపారంలో రూపాయలు కలిసి రావాలి, మన అప్పులు తీరాలంటే చందనాన్ని ఎలా ఉపయోగించాలి. అలాగే ఇంట్లో చందనం చెక్క ఉండటం వలన ఎలాంటి అదృష్టాన్ని పొందుతాము అనేసి మీకు నేను ఇప్పుడు చెప్తాను. మీరు ఒకటి గుర్తుంచుకోండి, మన ఇంట్లో అంటే ఇంట్లో ఉన్న అలక్ష్మి తొలగిపోవాలన్నా, ఒంట్లో ఉన్న అలక్ష్మి తొలగిపోవాలన్నా, ఏ రకంగానైనా సరే మనం సుఖంగా సంతోషంగా ఉండాలి అని అంటే కనుక చందనం తీసుకోండి, అంటే గంధం తీసుకోండి. గంధం పొడి తీసుకుని మీరేం చేస్తారంటే వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి కానీ, లేదంటే విష్ణుమూర్తి అవతారాల్లో నరసింహస్వామి అవతారానికి, తర్వాత లక్ష్మీదేవికి, వీళ్ళిద్దరికీ మీరేం చేస్తారంటే అష్టోత్తరం చేసుకోండి. చక్కగా ఒక పళ్ళెం పెట్టుకుని చందనాన్ని విడిగా పక్కన పెట్టుకుని ఈ దీంతో స్వామివారిని చూస్తూ, అమ్మవారిని చూస్తూ అష్టోత్తరం చేసుకోండి. చేసుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించేసిన తర్వాత ఈ చందనాన్ని ఏం చేస్తారంటే చక్కగా ఒక డబ్బాలో పెట్టేసుకోండి. ఒక డబ్బాలో పెట్టుకుని ప్రతిరోజు కూడా, మీరు ఇప్పుడు నాకులాగా ఇలా బొట్టు పెట్టుకుంటున్నారనుకోండి, ఇలా బొట్టు పెట్టుకున్నప్పుడు ఆ చందనాన్ని కొంచెం ఒక దాంట్లో తీసుకుని నీళ్లు కలిపి ఫస్ట్ ఆ చందనాన్ని పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత పైన కుంకుమ అద్దుకోండి. ఇలాగైనా పెట్టుకోవచ్చు. అలా కాకుండా బొట్టు పెట్టుకున్న తర్వాత చందనాన్ని కొంచెం నీళ్ళల్లో అరగదీసేసి కొంచెం ఇలాగైనా సరే రాసుకోండి. ఎప్పుడైతే మీరు చందనం అనేది ముఖానికి తగులుతుందో, ఎప్పుడైతే చందనం అనేది మీరు పెట్టుకుంటున్నారో, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఒంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి, అలక్ష్మీదేవి పారిపోవడం అనేది ఉంటుంది. అంటే లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు అష్టోత్తరం చేసుకున్న చందనం ఉంది కదా, ఆ చందనాన్ని ఏం చేస్తారంటే చక్కగా మీరు స్నానం చేసేటప్పుడు తలారా స్నానం చేస్తుంటారు కదా, లేదంటే మామూలుగా స్నానం చేసే దాంట్లోనైనా కొంచెం ఈ చందనం తీసుకుని మీరు అంటే కొంచెం నీళ్ళలో కలిపి అందులో వదిలేయండి. ఏది బకెట్ నీళ్ళలో వదిలేసి కలిపేయండి. ఎందుకంటే పొడుం కింద వేసారు అనుకోండి, మళ్ళీ పైకి తేలుతుంది కాబట్టి. అలా వేసి స్నానం చేయడం వలన ఏమవుతుంది అని అంటే, మీ బాడీలో ఉన్న అలక్ష్మి తొలగిపోయి ఆ తల్లికి చిరాకంట, బాబోయ్ నీ వీడి దగ్గర, దీని దగ్గర చాలా మంచి సువాసన వస్తుంది, నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను అనేసి వెళ్ళిపోతుందంట. అలాగే మనం చూడండి, చందనం సబ్బుతో కనుక స్నానం చేసిన ఎంత సువాసన వస్తుంది అలాగనమాట. స్నానం చేసిన తర్వాత మీరు వచ్చేసి పూజ అది చేసుకునేటప్పుడు మీరు ఈ బొట్టు పెట్టుకుని స్వామివారి దగ్గర కూర్చొని పూజ చేసుకోండి. ఇలా చేసినా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండటం అనేది, స్థిర నివాసం ఉండటం అనేది ఉంటుంది. అలాగే మనం ఏదో ఒక వ్యాపారం చేస్తాం కదా, కడుపు కోసం, భార్య బిడ్డలను పెంచుకోవటం కోసం ఏదో ఒక వ్యాపారం మనం చేస్తాం కదా, ఆ చేసేవాళ్ళు వ్యాపారంలో లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లోకి రావాలి అని అంటే, మీరు చందనం పౌడర్ని ఏదైనా సరే విష్ణుమూర్తి ఆలయాలు ఉన్న ఆ ప్లేస్కి కానీ, లేదంటే ఏ గుళ్ళోనైనా సరే చందనాన్ని ఉపయోగిస్తారండి. అందరికీ మనకు తెలిసిందే కదా, ఏ గుడికైనా సరే మీరు చందనాన్ని కనుక నివేదన కింద ఇచ్చినట్టయితే, స్వామివారికి ఉపయోగించుకోండి అనేసి, ఇప్పుడు ఈ చందనం ఉందండి, ఈ చందనం ప్యాకెట్ పట్టుకెళ్ళి స్వామి చందనాన్ని స్వామివారికి ఉపయోగించుకోండి అనేసి అక్కడ ఉన్న పంతుల గారికి మీరు పట్టుకెళ్ళి ఏవైనా పళ్ళుతో పాటు ఇచ్చారనుకోండి, మీ వ్యాపారం వృద్ధి చెందడం అనేది ఉంటుంది. అలాగే మీ అంటే ఒక రకంగా చెప్పాలంటే, మీ వ్యాపార సంస్థలో ఎక్కడైనా దోషం ఉండి అలక్ష్మి చేరి ఉంటే ఆ లక్ష్మీదేవి తప్పుకుంటాం, అలక్ష్మీదేవి తప్పుకుంటాం అనేది ఉంటుంది, లక్ష్మీదేవి రావడం అనేది ఉంటుంది. ఇలాగ ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటి గుర్తుంచుకోండి, నేను మీకు ఈ చందనం చెక్క గురించి మీకు నేను చెప్పాను, అంటే వివరం మీకు నేను చెప్పలేదు, నేను తెప్పించుకున్నాను నాకు కావాలనేసి నేను చెప్పాను.
ఈ చందనం చెక్క ఏంటంటేనండి, మీకు సీలెస్ కూడా ఉంటుందండి, గవర్నమెంట్ ముద్ర ఉంటుంది. చందనం చెక్క మనకి ఒక రకంగా చెప్పాలంటే ఇది మంచిది, ఒరిజినల్ అయితే గనక దీని మీద సీల్ కూడా వేసి ఉంటుంది. మనకు అందరికీ తెలుసున్న విషయమే. చందనం చెక్కని దేవుడు మందిరంలో పెట్టి సాక్షాత్తు లక్ష్మీదేవి కింద భావన చేసుకుని, మీరు మనం అష్టోత్తరం చేస్తుంటాం కదా, చేసేటప్పుడు కొంచెం ఆ కుంకుమ పడేటట్టు లేదంటే ఆ కర్పూరం పడేటట్టు మీరు గనక ఒక పళ్ళెంలో, వెండి పళ్ళెం కానీ రాగి పళ్ళెంలో కానీ పెట్టుకుని, దేవుడి మందిరంలో పెట్టుకుని సాక్షాత్తు లక్ష్మీదేవి స్థిరంగా ఉంది అన్నట్టు గనక మీరు పూజ చేసుకున్నట్టయితే నిజంగా ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే ఈ చందనం చెక్క మనం బీరు అదేంటి దేవుడి మందిరంలో పెట్టేటప్పుడు ఎక్కడ పెట్టాలంటే వెంకటేశ్వర స్వామికి కుడి పక్కన పెట్టాలి. వెంకటేశ్వర స్వామి అంటే ఆయన ఫోటో ఇలా ఉందనుకోండి, ఆయన కుడి పక్కన పెట్టాలి. మీకు కుడి పక్కన పెడితే ఎందుకని అంటానంటండి, ఆ స్వామివారు ఈ సువాసన అంటే ఆయన కుడి పక్కన పెట్టేటప్పుడు ఆయన తల పెట్టుకున్నట్టు పడుకున్నప్పుడు ఆయన ముక్కులో ముక్కుకి అంటే శ్వాస అనేది ఈ చందనం చెక్క ద్వారా శ్వాస పీల్చుకుంటారంట. అందుగురించే చందనం చెక్క అనేది మన దేవుడి మందిరంలో ఖచ్చితంగా ఉండాలి. ఓకేనమ్మా, ఇలా గనక ఎంత చెక్క పెట్టబోమని నేను అట్లా ఇది 1/2 kg చెక్క నాకు కావాలని ఇష్టంతో నేను తెప్పించుకున్నాను కాబట్టి చిన్న చెక్క అయినా సరే తెప్పించుకుని మీరు అక్కడ పెట్టుకున్నారనుకోండి, స్వామి తలాటి పెట్టుకుని పడుకుంటారంట. ఇంకొకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు చందనం చెక్కలాగా దేవుడి మందిరంలో స్వామివారి పక్కన పెట్టారనుకోండి, ఎప్పుడు పడితే అప్పుడు అలా తీసేయకూడదు. ఎందుకనంటే తీసేటప్పుడు స్వామి నేను తీస్తున్నాను స్వామి అని చెప్పాలంట. ఎందుకనంటే ఆయన తల పెట్టుకుని పడుకుంటూ ఈ సువాసనని పీలుస్తూ ఉంటారు కాబట్టి మీరు గబుక్కుని తీసేయకూడదంట. ఒకవేళ తీసేసి ఇంకో చోట ఎక్కడైనా పెట్టారనుకోండి ఆయనకు ఆ రాత్రి నిద్ర పట్టదంట. ఇది పెద్దల వాక్కు కాబట్టి మీరు అలాగ జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, ఏదైనా మనం స్వామికి వాడే వస్తువు ఏదైనా సరే మనకి నమ్మకస్తులు అందులోనూ ఒరిజినల్స్ ఇచ్చేవాళ్ళు అయితే మాత్రం చాలా చాలా సంతోషం. ఇప్పుడు చూడండి, మీకు నేను ఈ చందనం గురించి చెప్పాను కదా, మనకి బయట దొరికేస్తుందండి 50 రూపాయలకి, 100 రూపాయలకి, 200 రూపాయలకి కూడా చందనం దొరుకుతుంది, నేను కాదంటలా. కానీ ఆ చందనం ఎంత ఒరిజినల్ అన్నదో చూడండి. ఇది చూడండి, మీకు సేమ్ ఈ చెక్క నుంచి తీస్తే, ఇది ఎలా తీస్తారు అని అంటే ఇలా చెక్కని చెక్కేస్తారు కదా, ఈ చెక్కిన తర్వాత వచ్చిన రద్దు ఉంటుంది చూశారు, ఆ రద్దునంతటిని కూడా పొడుం చేస్తారు. కాబట్టి అదే చెక్క అదే పౌడర్ అంటే మీకు అది మీకు అర్థం అవుతుంటుంది అనమాట, ఇది ఒరిజినల్ అనమాట. కాబట్టి మనం ఒరిజినల్ గనక మనం ఉపయోగించినట్టయితే సాక్షాత్తు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుంది. అలాగే మీకు ఈ చందనం గురించి నేను పక్కన డిస్ప్లేలో ఉన్న పూజా ఐటమ్స్ వాళ్ళకి మీరు అడగండి అమ్మా, నన్ను చాలామంది నాకు చెప్పారు, నాకు కూడా ఫోన్ చేసి చెప్పారు అమ్మా చందనం చాలా బాగుంది చాలా బాగుందమ్మా అని. నిజంగా చాలా బాగుంది, మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక వాళ్ళ దగ్గర తెప్పించుకోండి, చాలా బాగుంది. అయితే నాకు నచ్చింది కాబట్టి మీరు తెప్పించుకోండి అమ్మా అని చెప్తున్నాను, మీ ఇష్టం తెప్పించుకుంటాం తెప్పించుకోకపోవడం అనేది, కాకపోతే మంచిది చాలా బాగుందని. ఇంకోటి కొంతమందికి ఏమవుతుందంటేనండి, ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళి వచ్చినా చేసినా కొంచెం ఒక రకంగా చెప్పాలంటే కాళ్ళు చేతులు లాగేసి ఏదో నెగటివ్ ఉంది అన్నట్టుగా వాళ్ళ భావన అనిపిస్తుంటుంది. అప్పుడు కనుక లక్ష్మీనారాయణకి పూజ చేసిన చందనం ఉంది చూశారు, ఆ చందనాన్ని ఏం చేస్తారంటే చక్కగా నీళ్ళల్లో కలిపేసేసుకుని మొత్తం ముఖమంతా రాసేసుకోండి. రాసేసుకుని చక్కగా ఎక్కడో అక్కడ హాల్లోనో మంచం మీద పడుకుని మీరు నారాయణ మంత్రం అంటే నరసింహస్వామి మంత్రాన్ని జపించండి. జపించినట్టయితే ఒకవేళ మీ కాళ్ళమ్మట కానీ మీ ఒంటి మీదకి ఏదైనా కనుక వచ్చినట్టయితే ఇట్టే పారిపోతుంది. ఎందుకని అంటే మీరు ఎప్పుడైతే నరసింహస్వామి మంత్రాన్ని చదువుతున్నారో ఆటోమేటిక్గా నరసింహస్వామి మిమ్మల్ని రక్షించడం మొదలు పెడతారు. అందులోనూ చందనం అంటే ఆయనకి చాలా ఇష్టం, మీ ముఖం అంతా కనిపించకుండా ఈ చందనాన్ని పులుముకున్నారు కాబట్టి ఆ తండ్రి మీకు రక్షణ కవచం కింద ఉంటారంట. లేదు మీరు ఆ టైంలో కనుక వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం కానీ లేదంటే నరసింహస్వామి కరావల్లభం కనుక చదువుకున్నా కూడా చాలా చాలా చక్కటి శక్తిని మీరు పొందగలుగుతారు. మనం చందనంతో ఎన్నో రకాలుగా చేసుకుని ఆ తండ్రిని మెప్పించవచ్చు. మీకు అంతా ఎందుకు నేను బీరువాలో కూడా నేను పెట్టుకోమని చెప్పాను, చిన్న చెక్కనే బీరువాలో కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా చాలా చక్కటి లక్ష్మీ కటాక్షాన్ని మనం పొందగలుగుతాం.
కాబట్టి మీకు ఎవరికైనా సరే చందనంతో అంటే కొన్ని కొన్ని రెండిస్ నేను చెబుతున్నాను కాబట్టి మీరు చేసుకుని మీరు అదృష్టవంతులు అవ్వాలని సునాయసంగానే నేను చెప్తున్నాను, భారీగా నేను ఏం చెప్పట్లేదు కాబట్టి చేసుకుని తరించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ.